ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదివాసులతో పాటు సోహ్యం బాపురావుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని తుడందెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ నాయకుడిని దుర్భాషలాడటంపై మండిపడ్డారు. దురహంకారంతో ఇవాళ జోగు రామన్న గారు ఇవాళ మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన బేషరత్తుగా స్వయం బాబురావుకు అదేవిధంగా ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున ఆయన ఇంటిని ముట్టడి చేయడానికి మేము ఆదివాసీలంతా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యే గారు ఆయనకు మంత్రి పదవి వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ స్వయం బాబురావు గారిని ఒక జాతీయ అధ్యక్షుల్ని జాతి నాయకుణ్ణి దురహంకారంతో ఇవాళ మందబలంతో ఇవాళ అధికార బలంతో తన స్వయం బాబురావు గారిని నాలుగకు వస్తానించి అనడం చాలా ఏలమైన చర్య. ఆయన పై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము ఇవాళ జిల్లా ఉన్నతాధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏడలా ఆయన ఇంటిని ముట్టడి చేస్తాం. అదే జోగు రామన్న గారు ఒక రెడ్డినో రావునో ఒక వెలుమనో ఒక క్షతి వాళ్ళనైతే ఈ విధంగా మాట్లాడగలుగుతాడా? ఒక ఆయన ఆదివాసి ముద్దు బిడ్డ కాబట్టి, ఆయన ఒక ఆదివాసి కాబట్టే ఇవాళ స్వయం బాబురావును నాలుగకు వస్తా బేకు అనే పదాలు ఇవాళ బుద్ధి లజ్జ మానం అనే పేరుతో ఇవాళ స్వయం బాబురావును కించపరుస్తూ అవమానపరుస్తూ అహేళన పరుస్తూ ఇవాళ మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న గారు తక్షణమే ఇవాళ ఆదివాసి సమాజానికి అదేవిధంగా స్వయం బాబురావు గారికి వెంటనే ఇవాళ క్షమాపణ చెప్పాలి. లేని ఏడలో ఆయనని ఇంటిని ముట్టడి చేయడానికి మేము ఇవాళ ఆదివాసులంతా సిద్ధమవుతున్నామని చెప్పేసి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను.